సరే ఇప్పుడు నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతా, సో కరెక్ట్ ఆన్సర్ ఇచ్చిరనుకో శివానికి ముద్దు పెట్టాలి, ఓకేనా? కరెక్ట్ ఇవ్వాలి ఆన్సర్లు. ఒకవేళ రాంగ్ ఆన్సర్ ఇచ్చిందనుకో నువ్వు కొట్టాలి. కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనేమో ఈయన ముద్దు పెట్టాలి, రాంగ్ ఆన్సర్ ఇస్తే నువ్వు కొట్టాలి, ఓకేనా? ఆయనకి మంచి బెనిఫిట్, నాకేంటి? నువ్వు కొట్టొచ్చు కదా. కొట్టడం ఓకే. సో మై మ్యారేజ్ డే ఇప్పుడు ఆగస్ట్ 26. కరెక్ట్. అన్నీ అయిపోయినాక ఒకటి పెడతాడు. లేదు 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 లేదు, అదేం లేదు, అది వర్కౌట్ కాదు. లేదు లేదు, పెట్టాల్సిందే. సో శివానికి ఇష్టమైన కలర్ బ్లాక్. ఇక నువ్వు ఇట్లా అడిగితే మొత్తం ఇంటర్వ్యూ మొత్తం ముద్దు. సరే ఆయనకు తెలియదు, నేను అడుగుతా. ముద్దు పెట్టాలి కదా, పెట్టినా? పెట్టలే. ఓకే, ఎన్ని పెట్టిస్తావు బ్రో? 46 + 46 + 53 ఎంత? నువ్వు కౌంట్ చేసి నాకు చెప్పు, నేను చెప్తా. నువ్వు చెప్పాలి. ఇప్పుడు నేను క్వశ్చన్లు అడుగుతాను, నేను క్వశ్చన్లు ఇవన్నీ వద్దు, నీకు ముద్దు పెట్టాలి. ఇగో అయిపోయింది, పాస్. ఇది పాస్, కొట్టేసిన. నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. నువ్వు కరెక్ట్ వద్దు, నేను చెప్పాను బ్రో. సంబంధం నీకు ముద్దు ఇంపార్టెంట్, ముద్దు పెట్టేసిన అంతే. నాకు నువ్వు కొట్టడం ఇంపార్టెంట్ కదా, అట్లయితే నన్ను కదా అడగాలి. సరే నీ దగ్గరకు కూడా వస్తా అయితే. ఇంకోటి బ్రో, సో ఇష్టమైన కర్రీ శివానికి? చికెన్. నాన్ వెజ్ అంటే నాన్ వెజ్. సరే ముద్దు పెట్టు. ఇంకా ముద్దుల ప్రోగ్రామ్ పెట్టినట్టు. సరే 4 చాలు, నువ్వు మరీ ఎక్కువ పెట్టేస్తున్నావు రాంగ్ ఆన్సర్ వేయకుండా. సో ఇప్పుడు శివాని సేమ్ ఇదే, నువ్వు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినావు అనుకో నువ్వు కొట్టాలి, రాంగ్ ఆన్సర్ ఇస్తే ముద్దు పెట్టాలి, ఓకేనా? ఓకే. సంతోష్ బర్త్డే ఇప్పుడు Feb 6. కొట్టు. కరెక్ట్ కదా, గట్టి కొట్టాలి. సర్లే పర్లేదు. ఇయర్ 1992. నిజం చెప్పు. ఏమో వాడు అదే చెప్పిండు మరి నాకు. ఆధార్ కార్డు లేదా? ఉంది, నేను ఎప్పుడు చెక్ చేయలేదు. 82 ఉందల్లా, చెక్ చేయలేదు. చెక్ చేసుకో కావాలంటే. ఏ రోజు చూస్తా ఖచ్చితంగా చూస్తా. సుజాత. కొట్టు. సో అంటే మీరు ఆ ఇంట్లో నుంచి వచ్చేసారు కదా, ఎందుకు వచ్చేసారు? ఇంట్లో నుంచి వచ్చారు. మేము ఎక్కడి నుంచి రాలేదు బ్రో, పక్కనే ఇల్లు, పిలిస్తే వచ్చేస్తారు ఇక్కడ నుంచి. కాదు, ఆ ఇల్లు వేరు, ఈ ఇల్లు వేరు కదా. ఇల్లు ఇల్లు కదా, రెండు ఇల్లు ఒకటే. అంటే పక్కనే ఉన్నారు. మేము ఎందుకు సపరేట్ తీసుకున్నాం అంటే నా గురించి మెయిన్ గా. చదువుకుంటాను, యాక్టింగ్ చేస్తాను, షూట్స్కి వెళ్ళినప్పుడు ఒక్కొక్క టైంలో మేమిద్దరం వస్తుంటాము. వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకు అని చెప్పి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, చదువుకున్నప్పుడు అల్లరి చేస్తారు, వాళ్ళని ఏం అనలేము కదా. కరెక్టే చెప్పిందా శివాని? కరెక్టే కదా బ్రో, కొట్టు. బాబు అన్న పాపనన్న పుట్టిన తర్వాత ఎట్లాంటి పేరు పెట్టాలనుకుంటే? ఇప్పటి వరకు మేము ఇద్దరం అయితే ఆలోచించలే బట్ మంచిగా చీచు అలాంటి కాకుండా కొంచెం. అంటే కన్సీవ్ అయినా అని చెప్పి తెలిసిన తర్వాత ఎట్లుండే మీ ఫీలింగ్? చాలా బాగుండే. ఫస్ట్ ఎవరికి ఫోన్ చేసి చెప్పారు? ఈయనకి చెప్పిన ఫస్ట్. ఓకే. మేము ఎక్కడికి వెళ్దామని రెడీ అవుతున్నాము, అప్పుడు నేను ఎందుకో చూసుకుని ఈయనకు వచ్చి చెప్పిన ఒక సిచ్యువేషన్. తను నాకు చెప్పింది ఇలా అయింది, ఏం చేయాలి అని అన్నది. నేను అన్న నీ కెరీర్కి ఇబ్బంది అయితే వద్దు అని చెప్పిన, నీకు ప్రాబ్లం లేదు అంటే ఓకే ఉంచుకో అని చెప్పి. కానీ కెరీర్ గురించి ఒక అంటే ఒక దాన్ని మనం ఏం చేయొద్దు. నేను ఒకరిని వద్దు అంటున్నానంటే తినక నేను ఎంత, నాకు తిని నాకు ఎంత ఇంపార్టెంట్ అర్థం చేసుకో బ్రో. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మిస్అండర్స్టాండింగ్స్ వస్తాయి అనమాట, మా ఇద్దరి మధ్యలో గొడవలు వస్తాయి. ఇప్పుడు నాకు కావాలి అని నేను అన్నాను అనుకో, నా యాక్టింగ్ ఫీల్డ్ కి మొత్తం డిస్టర్బెన్స్ అవుతుంది, నాకు ఇప్పుడు వద్దు అని తను రియాక్ట్ అవుతుంది. సో తనకి నచ్చిన రియాక్ట్ అవుతుండేనా? నిజంగా నువ్వు అట్లా ఆ ఫీలింగ్ ఉందా నీకు? అట్లేం లేదు, అంటే మేబీ ఆయన ఏమనుకున్నాడు అంటే నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం కదా, ఆ దాని మీద ఉన్న ఇష్టంతో ఎక్కడ నేను వద్దనుకుంటానేమో అని చెప్పేసి ఆయన చాయిస్ నాకు వదిలేసిండు. అట్లా నా గురించి థింక్ చేసిండు, నా కెరియర్ గురించి. మళ్ళీ ఫ్యూచర్ లో మా ఇద్దరి మధ్య గొడవలు రావద్దు, నీ వల్లనే నా కెరియర్ పోయిందని చెప్పేసి నేను కూడా అనొద్దు అని అట్లా థింక్ చేసిండు. నా గురించి ఆయన థింక్ చేసినప్పుడు నేను ఎందుకు అట్లా చేస్తా? ఓకే. లేదు, ఆయన రివర్స్ వచ్చిండు అయితే. అన్ని రివర్స్ లోనే వస్తాడు ఆయన, మీకు లాస్ట్ అర్థం అయితే. వాళ్ళ ప్రేమను వాళ్ళకి ఇచ్చేస్తే చాలు బ్రో, వాళ్ళే తిరిగి ప్రేమించేస్తారు. వాళ్ళని ఎలా ప్రేమించాలన్నది తెలియాలి ఫస్ట్ ఒక అబ్బాయికి. కానీ రీసెంట్ గా నువ్వు ఒక వీడియో చేసినావు, ఏది బాబు లోపల సంథింగ్ ఏదో అన్నట్టు వీడియో చేసినావు. ఆ వీడియో ఎందుకు చేయాలనుకున్నావు? ఏమో మంచిగా అనిపించింది. సో చాలా బాగుంది, అంటే ఈ సిచ్యువేషన్ నుండి ఆ వీడియో చాలా మంచిగా అనిపించింది. అదే ఒక సాంగ్ ఉంటది, అదే తెలియదా, నేను చూడలేదు. షూటింగ్ చేయలేడు అది, అంటే ఫోన్ ఈయన పట్టుకోలేడా? రీల్స్ అన్ని తనే తీసుకుంటాను మాక్సిమం, బయట ఎప్పుడైనా వెళ్ళినప్పుడే తనకు నేను తీస్తాను అంతే. ఎక్కువ నన్ను చేయదు, ఫోర్స్ చేయదు, తీ తీ అని ఏం చెప్పదు, తనే తీసుకుంటాను. సో ఏం అవ్వాలనుకుంటున్నావు యాక్టింగ్ లో? అంటే హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు లేకుంటే ఏదైనా సైడ్ క్యారెక్టర్? నాకు హీరోయిన్ అవ్వాలనే మోటు, బట్ నాకు నేను ఏమనలే నాన్న, ఆయనకు కావాల్సింది తీసుకో, ఆయనకి ఏం కావాలో మన దగ్గర నుంచి అది తీసుకుంటు కాదు. నువ్వు లుక్ ఇచ్చినా లేదా, అరే చూస్తున్నా, అరే అందగతే ఉంది నా పిల్ల, ఎందుకు హీరోయిన్ అవ్వలేకపోతుంది అని చెప్పి నేను బాధపడుతున్నా లోపల. ఓకే, కవర్ చేసినా? కవర్ ఎందుకు బ్రో, ఉన్నదే చెప్తున్నా. హీరోయిన్ అవ్వాలని ఇంట్రెస్ట్, బట్ నాకు సెట్ అయ్యేలాగా నాకు మంచి స్టోరీ వస్తేనే చేయాలని ఇష్టం. రచయిత మీ ఇంట్లోనే ఉన్నాడుగా, ఈయన నా కోసం రాస్తాడు, బట్ బయట నుంచి వచ్చేవి ఏవైనా సరే. ఇప్పుడు మనం దిశకి ఇంకా చాలా టైం పడుతుంది, ఫిలిం అంటే చాలా ఉంటుంది కాబట్టి దానికి. బయట వాళ్ళ గురించి ఛాన్సెస్ వస్తుంటాయి మనకి, దాంట్లో నాకు సెలెక్టెడ్ స్టోరీసే ఉంది. అట్లా నాకు తగ్గట్టుగా రాలేదు ఇప్పటివరకు, వస్తే మిస్ చేస్తాను. ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఒక 1 year గ్యాప్ ఇచ్చిన తర్వాత మా యూట్యూబ్ ఛానల్ చెప్తున్నాను పేరు, శివాని అడుప ఆఫీషియల్ రన్ చేస్తున్నాము. అందులో నుంచి వచ్చే కంటెంట్స్ చూడు బ్రో, తర్వాత మేమేంటో తెలుస్తుంది. 1 year తర్వాత, 1 year మేము హబ్బుని చూసినాక తర్వాత ఛానల్ చూస్తాం. ఓకే, 1 year తర్వాత చూడు, అందులో ఎలాంటి కంటెంట్స్ వస్తాయి అనేది చూడు, తెలిసిపోతుంది ఆటోమేటిక్గా నేనేందనే తనేందన్నది. తన యాక్టింగ్లో ఎంత తోపో, నేను రైటింగ్లో ఎంత తోపో అప్పుడు తెలుస్తుంది. ఓకే, ఆహా, అర్థమైపోతుంది. నువ్వు అంత ధైర్యంగా చెప్తున్నావు కాబట్టి ఇప్పుడు ఎట్లాగో మాకు ఒక పాట కూడా వినిపిస్తావు కదా లాస్ట్లో. ఇప్పుడు వద్దు, లేదు లాస్ట్లో వినిపిస్తా అన్నావు, నువ్వే అన్నావు నువ్వు వినిపిస్తా అని చెప్పేసి వినిపించాలి. ఇంకోటి ఏంటంటే సంతోష్ పరిచయం కాక ముందుకు ఇప్పుడు కాస్టింగ్ డైరెక్టర్లని చాలా మంది కాల్ చేస్తూ ఉంటారు. సో కాస్టింగ్ కావచ్చు, అది ఇది అనేది చాలా ఉన్నాయి ఇండస్ట్రీలో. సో అట్లాంటివి ఏమైనా ఫేస్ చేసినాను? కాల్ చేస్తారు, షూట్స్ రిఫర్ చేస్తారు, మనకి ఇష్టం ఉంటే ఓకే అంటాం, లేకపోతే లైట్ తీసుకుంటాం. ఇక ఇండస్ట్రీలో రన్ అయ్యే మ్యాటర్స్ అన్ని ఆల్మోస్ట్ అందరికి తెలుసు, ఏంటంటే దాన్ని ఎవరు మాట్లాడరు, అంతే తేడా. అట్లాంటి ఏమైనా సిచ్యుయేషన్స్ వచ్చినాయి? కాల్స్ మాట్లాడి వచ్చినాయి, కాల్స్ మాట్లాడినప్పుడు అడిగినారు, అన్ని అయినాయి. మనకి ఇంట్రెస్ట్ లేనప్పుడు వాళ్ళతో లొల్లి పెట్టుకోవాల్సిన టైం వేస్ట్ చేయాల్సిన అవసరం మనకు లేదు, మాకు ఇంట్రెస్ట్ లేదు. సో సంతోష్ కూడా ఫస్ట్ కాల్ చేసి అట్లనే చేసిందంట కదా? అట్లా చేయలేదబ్బా, చాలా పద్ధతిగా మాట్లాడి. ఎట్లా మాట్లాడిన పద్ధతిగా? నేను ఫోన్ చేసిన ఆఫ్టర్నూన్ టైంలో, ఫోన్ చేసిన గుడ్ ఆఫ్టర్నూన్ శివాని గారు శివాని గారు అనగానే అన్నయ్య చెప్పాను కదా చెప్పు. ఫస్ట్ ఎవరైనా కాల్ చేసినా బ్రో వచ్చేసారు ఆటోమేటిక్ గా మాట్లాడినారు, తర్వాత తెలుసుకోవాల్సి వచ్చింది తన గురించి నా గురించి, అర్థమైపోయింది. ఓకే, సో సంతోష్లో నీకు ఇష్టమైన 5 క్వాలిటీస్ ఏంటి? బాగా అర్థం చేసుకుంటాడు, ఫస్ట్ ఏ సిచ్యువేషన్ అయినా అర్థం చేసుకుంటాడు. ఇంకా నాతో పాటు నా చుట్టుపక్కల ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా ఆ సిచ్యువేషన్స్ నన్ను బ్యాడ్ అని చూపిస్తున్నా కూడా వాటన్నిటిని ఓవర్కమ్ చేసుకొని మరి అర్థం చేసుకుంటాడు. నాకు చాలా ఇష్టం. ఇంకా ఫుల్ సపోర్టివ్ అనమాట. లైక్ ఎట్లా అంటే షూట్ చేస్తూనే కొందరు ఫీల్ అవుతారు పొజెసివ్గా, అబ్బాయితో ఇలా చేయకు, ఆడి వరకే చేయి, ఈడి వరకే చేయి. షూట్స్లో లిమిట్స్ అనేవి మనకి ఉంటాయి, ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా ఉంటాయి, బట్ అక్కడి వరకు కూడా ఎవరు వెళ్ళనియరు, నువ్వు ఇంతే చేయి అంతే చేయి అంటారు. కానీ ఒక్కోసారి ఆ స్టోరీని జనాల ముందుకి రీచ్ చేయాలంటే దాన్ని మించి మనం చేయాల్సి వస్తుంది, అప్పుడే జనాలు కనెక్ట్ అవుతారు. అట్లా అన్నిటికీ సపోర్ట్ చేస్తాడు, నువ్వు చేయి, నేనున్నా కదా, నీ పక్కన ఉన్నా కదా, నీకెందుకు భయం, ఎవరేమనుకుంటే నేను మాట్లాడుకుంటా. అయితే నాకు మొత్తం అర్థమైంది, అంటే నీ లైఫ్లో ఏం జరిగిందో వాటన్నిటికీ ఈయన ఉన్నాడు కాబట్టి సో అది అని అనుకుంటున్నాను. సో నచ్చే క్వాలిటీస్ శివానిలో? శివాని నచ్చింది, ఇంకా తనలో క్వాలిటీస్ ఎలా ఉన్నా పర్లేదు. ఓకే, అంతే అంతే. శివాని ఎంత కొట్టినా కానీ ఉంటావు. ఈయనకి ఏదో కావాలి మన దగ్గర నుంచి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తాడు. చెయ్యి బ్రో, చెయ్యి ఫస్ట్ అంటే. అప్పుడప్పుడు కొద్దిగా. ఓకే సరే, ఒకసారి అది అది ఇచ్చేసి ఒకసారి ప్రపోజ్ చేయి. ప్రపోజ్ చేయడం పోయిపోయి అదే అడిగి అవునా, చూద్దాం అయితే. నువ్వు మంచిగా ప్రపోజ్ చేయాలి, ఇప్పుడు ప్రపోజ్ చేయంటే కాదు. రాని చెప్తారేంటి నాన్న వీళ్ళు? ఒకసారి లాస్ట్ ఇంటర్వ్యూలో ఇట్లనే ప్రపోజ్ చేయమంటే ఆ ఒక్కటి తీసుకొని గంట టైం పట్టింది మాకు. అవునా, ఇప్పుడు టైం ఏం తీసుకోడు, సంతోష్ ప్రాక్టీస్ చేసేసిండు. సో ఇప్పుడు ప్రపోజ్ చేస్తుండు. చెప్పయ్యా ఐ లవ్ యూ ఇట్లుంటది. ప్రపోజ్ చేసినప్పుడు రియల్ ప్రపోజ్ ఎట్లుండే? ప్రపోజల్ ఏం చేయలే బ్రో నేను, అంటే అబద్ధం అది కూడా కాదు. తను అడిగింది నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కదా అంటే ఆ అన్న అవును అని చెప్పిన తర్వాత ఎంత ఇష్టమో చెప్పు అన్నది, చెప్పను చూపిస్తానని చెప్పి జస్ట్ ఆ రోజు తన ముందు నుంచి వెళ్ళిపోయి పెద్ద టాటో వేసుకొని వచ్చేసి ఇది పోయే వరకు నీతోనే. సరే ఇప్పుడు నేను అడుగుతున్నా, మా ఇంటర్వ్యూలో శివాని నీకు ఎంత ఇష్టమో మాకు ఇప్పుడు చూపియాలి. నేను చూపించలేను బ్రో, చెప్పాను కదా స్టార్టింగ్. నువ్వే ఇంతకు ముందు కన్నా చూపించినా అంటే నాకు చూపిస్తాడు కానీ మీకు చూపియడబ్బా, అంటే మాకు చూపియడు సీక్రెట్ అది. ఓకే సో నేను ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేను బ్రో ఏదైనా సరే. ఇప్పుడు తన ఇష్టం అంటే తన కోసం ఏదైనా చేస్తా, అడిగి తనని అడిగితే తను అడగమని చెప్పండి, ఇది నాకు చెయ్యని చెప్పు చేసేస్తా. ఓకే సో ఇంతకుముందు పాట పాడుతున్నావు కదా, ఆ పాటనే ఆమెకి డెడికేట్ చేస్తే ఒక మంచి పాట పాడు. వాడు వాడాడు మీకు తెలియని విషయం ఏంటంటే అదే పాట. నువ్వు అట్లా చేస్తావు, ఆయన పాడుతున్నాడు కదా. అయితే మ్యాటర్ ఏంటంటే బ్రో నేను నిజం చెప్తున్నా, ఇప్పుడు నువ్వు పాట పాడే వరకు నేను పోను. ఫస్ట్ అడిగితే లాస్ట్ అన్నాడా, లాస్ట్ అడిగినప్పుడు నెక్స్ట్ అంటాడు, నెక్స్ట్ అన్నప్పుడు మళ్ళీ వేరే టాపిక్ తీసుకొస్తాడు. లేదు పాట పాడాలి. లేదు బ్రో లేదు బ్రో ఇప్పుడు నా వల్ల కాదు. ఉన్న రాసిన సాంగ్స్ అన్ని పాడుకుంటూ వెళ్ళిపోతుంటే ఇంకెలా బ్రో చెప్పండి. రాసింది పాడకు, ఇంతకు ముందు రాసింది రిలీజ్ అయింది పాడు, అదే పాడు. మంచి సాంగ్ ఒకటి అంటే మీ భార్యకి డెడికేట్ చేస్తూ శివానికి సాంగ్ పాడు. ఇంత రిక్వెస్ట్ చేసిన నేను గజాల పాడు ఇప్పుడే. కామెడీ చెయ్యకు కాదు, పాట ఆలోచించుకుంటున్నా ఏ పాట పాడాలి. మంచి పాట అన్నావు కదా, చూసుకోవాలి కదా. మంచి పాట అంటే నేనే రాయాలి మళ్ళీ. అవసరం లేదులే, ఏదైనా ఒక పాట పాడచ్చా. సరే చెడ్డ పాట పాడు. నేను ఒక ఇలా సాంగ్ పాడతా ఓకేనా, మధ్యలో నుంచి పాడతా. వీళ్ళిద్దరు నన్ను చూస్తున్నారు బ్రో, సిగ్గు అవుతుందా నీకు? అందరూ అడుగు. సరే మీరు ఇద్దరు కళ్ళు మూసుకోండి, ఏ అడుగురా. సరే పాడు. భయంగా కూడా బజార్ వచ్చి గుడ్డు పెట్టిన మళ్ళీ ఒకసారి డైలాగ్ అది బాగుంది. భయంగా కూడా బజార్లో గుడ్డు పెట్టి, భయం లేదు కదా అసలు మీ ఆయనకి. అయితే ఇది పిల్లో అడ్డం పెట్టుకుని పడతా. సరే మళ్ళీ అమ్మాయిలకు అందరికి నచ్చేస్తాను. ఓకే 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 ఇప్పుడు నన్ను ప్రేమించే ప్రతి ఒక్క అమ్మాయి కోసం ఈ పాట నేను డెడికేట్ చేస్తున్నా. అండ్ నా వైఫ్ కి వచ్చేసి సపరేట్ గా నేను డెడికేట్ చేస్తా ఇది ఒక సాంగ్. ఓకే. ఆకాశానికి నిచ్చెన వేసి చుక్కలు పట్టుకునడిగాను లైలా ఏదని నా లైలా ఏదని స్వర్గానికి నే దారులు వెతికి ఇంద్రుని పట్టుకునడిగాను లైలా నువ్వని నా లైలా నువ్వని. అసలు ఎంత బాగా వాడినావు తెలుసాను. సీరియస్ గా చెప్పు బ్రో, సీరియస్ గా ప్రామిస్ చెప్తున్నా, సూపర్ వాడినావు.